నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. గంజాయి అనర్థాలపై ప్రజలకు పోస్టర్ల ద్వారా ప్రజలకు ఎక్సైజ్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో ప్రజలకు గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు గోడ ప్రతుల ద్వారా అధికారులకు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎక్సైజ్ ఎస్ఐ శేఖర్ నయబ్ తహసీల్దార్ నవీన్ వివరించారు. గంజాయి సేవించడం లేదా ఎవరైనా గంజాయి రవాణా చేసినా కలిగి ఉన్నా తాగినా మాకు సమాచారం ఇవ్వాలని కోరారు. పాత గంజాయి ముద్దాయిలపై నిఘా ఉంచామని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనించాలని, వారి ప్రవర్తనలో మార్పులపై అనుమానించాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గంజాయి వద్దు ఆరోగ్య ముద్దు అనే ప్రచార కార్యక్రమం ఇక్కడ బోయినపల్లి మండలంలో తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు నిర్వహించడం జరిగింది. ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న యువత ఏంటంటే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ గంజాయికి అలవాటు పడుతున్న ఒక బంగారు అనే భవిష్యత్తులో నాశనం చేసుకుంటున్నారు. సో ఇప్పటికైనా కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ వాళ్ళ సర్పంచ్ ఉప సర్పంచ్ కానీ కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళ గంజాయికి దూరంగా ఉండడం కోసమే ఈ ప్రచారం. ఈ యువత ఈ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఈ గంజాయి మత్తు పదార్థాలను వినియోగించకూడదు. ఎందుకంటే ఒకసారి మనం ఈ గంజాయి కేసులో ఒకసారి బుక్ అయితే వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఏమైనా పాస్పోర్ట్ సంబంధించిన ఏదైనా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గంజాయి రైతులు కానీ ఇంకా వేరే గ్రామాల్లో గంజాయి సాగు కానీ రవాణా కానీ విక్రయం కానీ చేస్తే మాత్రం వాళ్ళకు ప్రభుత్వం కల్పించే పింఛన్ కానీ రేషన్ కానీ రైతు బంధు కార్యక్రమాలు కూడా రద్దు కాబడతాయి. కనుక మీ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని మేము కోరుతున్నాం.